ఉక్కుకి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటోంది త్వరలో అంటే మొన్ననే నేను ప్రస్తావించాను అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగాలి కదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ పెట్టేసింది ఆంధ్ర ప్రభుత్వం ఇంకా బడ్జెట్ పెట్టలేదు కదా ఈ ఎన్నికలు అయిపోయాక పెట్టాలని వచ్చింది ఈ లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కనుక ఏదైతే తేలిపోయిందంటే పెడతారు ఇమీడియట్గా అంటే ఆగుతారు పెట్టకపోతే కనుక అది టైం ఉంది అంటే కనుక అంటే ఈ కమిషనర్ గారు నిర్వహించకపోతే ఎమ్మగడ్డ గారు అప్పుడు ప్రభుత్వం కొత్తగా కమిషనర్ నియమించేదాకా అది ఆగుతుంది అప్పుడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సీన్ మారిపోతుందనమాట అంటే తమ చేయాల్సినటువంటి పనికి మిగతా పనులు చేసుకోవడానికి వీడు అక్కడ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద తీర్మానం చేస్తారా లేదా ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు అక్కడ చేయాలని గతంలో అయితే వైసీపీ నేతలే రేపు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు ఇక్కడ కోరిందే జరుగుతుంది అని ఆయన కోరినట్లే ఇక్కడ జరగడానికి ముందే ఆల్రెడీ సిద్ధంగా ఉంది ఆ తీర్మానం ద్వారా కేంద్రానికి నేను ఇంతకుముందు కూడా చెప్పి తీర్మానం చేయడం ఒకటే కాదు దాంట్లో మనమేం చేస్తాం దాంట్లో ఒకవేళ లేకపోతే మాకు ఇచ్చేయండి లాంటిది కూడా అందులో ఉండాల్సినటువంటి అంశం ఉంది ఎమికబుల్ సొల్యూషన్ని రాసి తీర్మానం చేస్తే కనుక అది పర్ఫెక్ట్గా ఉంటుంది పవన్ గారు డిమాండ్ చేయడంలో తప్పలేదు వీళ్ళు చెయ్యాలనుకోవడంలో తప్పలేదు అసెంబ్లీ సమావేశాల కోసమే ఎదురు చూస్తున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా